అందరూ కూర్చుంటే మనం చక్కగా పిల్లలతో ఇంటరాక్ట్ అవుదాము. ఓకే కిడ్స్, మరి అందరూ రెడీయా మన టీంతో మాట్లాడటానికి? సూపర్. సో ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఎవరెవరితో ఇంటరాక్ట్ అయితే బాగుంటుందంటారు? అనిల్ గారు, వెంకటేష్ గారు, వాళ్ళు మిమ్మల్ని ఏమో అడగాలని అనుకుంటున్నారు. ఓకే రెడీ? రెడీ. నాకు F3లో అన్ని సీన్స్ చాలా నచ్చాయి. మీ సినిమా చూసినప్పుడు మీకే సీన్ చాలా నచ్చింది? నాకా? ముందు వరుణ్ చెప్తాడు. నాకు తత్తయ్య సీన్ నచ్చింది, ఫిట్స్ వస్తుంది సినిమాలో. నా ఫస్ట్ వెంకటేష్ గారికి, రఘుబాబు గారికి, దాదాపు నాకు సీన్ నాకు వస్తుంది. నా ఫేవరెట్ సీన్ థియేటర్ థియేటర్ అల్లాడిపోయింది. చేసేటప్పుడు ఎవరికి ఫిట్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కువ ఎంజాయ్ చేశారు చెప్పండి. యాక్చువల్లీ నేను నాకు ఆలీ గారికి వచ్చినప్పుడు. ట్రూ ట్రూ. నాకైతే ఆ లేడీస్కి వచ్చినప్పుడు ఎంజాయ్ చేశాను. ఫైనల్గా నెక్స్ట్ అటు వెళ్దామా? అటు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు కిడ్స్. వెంకీమామ, మీరు మూవీలో మనీ ప్లాంట్ రెసిపీస్ చూపించారు కదా, మీ రియల్ లైఫ్లో ఫేవరెట్ డిష్ ఏంటి? మనీ ప్లాంట్ లీవ్స్తో చికెన్ చేస్తున్నారమ్మా. చికెన్ ఆకులేసి చికెన్ కుర్మా చేస్తున్నారు. వెంకీమామ, అప్పుడు నువ్వు ఫ్రస్ట్రేషన్ది వెంకీ ఆసనం వేసావు కదా, మరి మాకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు మేమేం చేయాలి? టీచర్స్ బాగా అరుస్తున్నారు మిమ్మల్ని, ఇంట్లోనా అమ్మ నాన్నలు అరుస్తున్నారా, అప్పుడు మీకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారా? అప్పుడు మీరేం చేయాలా? మీరు కూడా అదే చేసేయండి అమ్మా బెస్ట్. ఒకసారి వెంకయ్యసన్ వేసే, నేను కూడా చేస్తాను. నువ్వు చెయ్యి. నేనేం ఎలా చేశాను? ఓకే, నేను కూడా చేయనా? చెయ్. ఓకే వెంకీమామ, మా స్కూల్లో చిన్నప్పుడు మేము తప్పు చేస్తే మమ్మల్ని అరిచేవారు. మీ చిన్నప్పుడు కూడా మీరు స్కూల్లో మిస్టేక్ చేస్తే మిమ్మల్ని అరిచేవాళ్ళా? మా టైంలో మామ అరవడం కదా మామ, బాగా పీకేవాళ్ళు. బాగా పీకేవారు, బాగా పీకేవాళ్ళు, బాగా కొట్టేవాళ్ళు. ఇక్కడ పించ్ చేసేవాళ్ళు. పించింగ్ అంటే తెలుసు కదా, బాగా పించేసేస్తారు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ అదృష్టవంతులు. అవును, ఎందుకంటే కొట్టలేరు, తిట్టలేరు, ఏం చేసినా కూడా డెలికేట్ మ్యాటర్ కాబట్టి. అప్పుడు అసలు ఇంట్లోనే వాయించమనే వాళ్ళు. కానీ సార్, వాయించడం ఒక ఎత్తు అయితే టీచర్ల ముందు కమల్ హాసన్లు, వెంకటేష్ గారు బయటకు వస్తూ ఉంటారు అనమాట. అలాంటిది యాక్చువల్లీ మనం ఒకసారి ఇప్పుడు చూద్దామా అనిల్ గారు, అంటే యూజువల్ గా ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు? అంటే 5-6 రకాలు ఉంటాయి కొట్టేటప్పుడు. ఒక్కొక్కటి ఒక్కో ఆర్టిస్ట్ అయిపోతాడు. ఒక కర్ర తీసుకొద్దామా ఇప్పుడు? తీసుకోండి. ఏంటమ్మా ఇది సార్? సునీల్ గారు, మీరు మార్కులు ఎందుకురా తక్కువ వచ్చినాయి? అదేదో చెయ్యి ఊడి పడిపోయినట్టు. బాబు ఆ రేంజ్ ఉండేది. ఫస్ట్ గట్టిగా తట్టుకుంటే ఇంకో రెండు పీకుతారని ఫస్ట్ యాక్ట్ చేసి వాళ్ళు. అనిల్ గారు అయితే ఎలా చేస్తారు? నేను ఇంకొంతమంది ఉంటారంటే వాళ్ళు కొద్దిగా బాగా బలిసిన ఫ్యామిలీ ఉండొచ్చు. అంటే ఈ మాస్టర్ కూడా కమాండ్ చేసే టైప్ ఉంటాడు. సరదా కొట్టు. ఓహో అబ్బా, యాటిట్యూడ్ కొట్టు. అంటే ఆ సాయంత్రం మాస్టర్ గల్లీలో నుంచి వెళ్తే రాయితో తలపాలు కొట్టేటట్టే బాబోయ్. ఓకే, సో మొత్తానికి ఇంకోటి ఉంటాయి చిన్న బ్రో. వరుణ్ గారు అంటే ఇది ఈ టైప్ ఎలా ఉంటుందో చూద్దాం. రెడీ? అంటే చిన్న ప్రభుదేవ అయిపోతారు. యాక్చువల్లీ సినిమాలో ఎద్దుని కూడా ఏడ్పించిన ఘనత స్కూల్లో నేను మీది వాడాను, 2-3 సార్లు వాడాను. పడుకోడాను. ఏ కమాన్, చూస్తేనే అయిపోయింది. మాస్టర్ ఏం కొడతాడు? వెంకీ మామ, నీకు చిన్నప్పుడు ఎంత పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు? 100 రూపాయలు ఇచ్చారు. మీరు ఎన్ని అవర్స్ చదువుకుంటుండే మీ చిన్నప్పుడు? నన్ను చూడద్దు.
ట్యూషన్ ఉండేది నాకు స్కూల్ తర్వాత. సో రోజు ఒక 1.5 hours 1 hour ట్యూషన్ అయితే కంపల్సరీ, అంటే స్కూల్లో కాన్సన్ట్రేట్ చేయని చెప్పి ట్యూషన్ పెట్టించారు. సేమ్ ఇక్కడ కూడా అంతే అమ్మా, నేను అసలు చదువుకునేవాడిని కాదు కానీ ఎగ్జామ్స్ బాగా చదివేవాళ్ళం. ముందు నైట్ అంతా పడుకోకుండా చదివేవాళ్ళం. వెంకీ మామ, మీలో ఫస్ట్ బెంచెస్ ఎవరు, లాస్ట్ బెంచెస్ ఎవరు? నేనా? నేను ఎప్పుడు లాస్ట్ బెంచ్ అమ్మా. నా హైట్ వల్ల నన్ను వెనకాల వేసేవారు, కానీ నాకు అదే ఇష్టం వెనకాల కూర్చోండి. సునీల్ గారు, నేను మిడిల్ బెంచ్ అండి. మిడిల్ బెంచ్? అప్పుడు ఎవరికి తెలియదు కదండి. యాక్చువల్లీ మిడిల్ బెంచెస్ ని ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. సేఫ్ స్పాట్, రెబెల్ స్కూల్ అక్కడే కూర్చోండి. అంటే నేను మాక్సిమం బాల్కనీ, అంటే బెంచ్లో కూర్చునే టైం ఉండే వెళ్ళి సినిమా హాల్లో బాల్కనీలో కూర్చునేవాడిని. చిన్నప్పుడు స్కూల్ డుంబా కొట్టాలంటే కొన్ని ఎక్స్క్యూజెస్ ఉంటాయి. మీ ఎక్స్క్యూజెస్ ఏంటి? కాళ్ళు నొప్పిలు, కడుపు నొప్పి, ఫీవర్? అదే 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 కరెక్ట్. రెండోది చెప్పావు చాలా ఈజీ, కడుపు నొప్పి. రోజు వచ్చేది కడుపు నొప్పి, హెడేక్, స్టమక్ పెయిన్. స్టమక్ పెయిన్ మేడం అనేవాళ్ళు వెళ్ళిపోవాలి. సార్, డబ్బులు బాగా సంపాదించారంటే ఏం చేయాలి? అడిగావు కరెక్ట్గా అడిగావు. ఫస్ట్ నువ్వు చేసే పని కష్టపడి పని చేయాలి, ఓకే? తర్వాత బాగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. కానీ అన్నీ కరెక్ట్గా చేయాలి. కరెక్ట్గా చేసినప్పుడు నీకు ఏం రావాలో వాళ్ళు ఇస్తారు. వచ్చింది తీసుకో, ఎక్కువ అడగొద్దు, ఎక్కువ అడగొద్దు, వచ్చింది తీసుకో, దాంతో హ్యాపీగా ఉండాలి. ఓకే, ఓకే సార్. యా, సూపర్, మంచి కట్టుకుని వచ్చాడు. పాయింట్ అడిగాడు. వరుణ్ గారు, మీరు చిన్నప్పుడు ఏ గేమ్స్ ఆడేవారు? క్రికెట్, క్రికెట్ ఇంకా అవుట్ ఇలాంటి గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళం. నన్ను స్కూల్ టీంలో తీసుకునేవారు కాదు, క్రికెట్ ఎక్కువ ఆడేవాడిని, ఫుట్బాల్ ఎక్కువ ఆడేవాడిని స్కూల్లో. నువ్వేం ఆడుతావు? బాస్కెట్బాల్. నా హైట్ చూసి అందరు బాస్కెట్బాల్ అనుకుంటారు, కానీ నాకు బాస్కెట్బాల్లో చూడడం తప్ప అది ఆడడం అసలు రాదు. స్కూల్లో ఏ సబ్జెక్ట్ అంటే ఫన్, ఏ సబ్జెక్ట్ అంటే ఫ్రస్ట్రేషన్? ఫన్ నాకు ఇంగ్లీష్, కొంచెం అదొకటి వచ్చేది, బాగా మార్కులు ఎక్కువ వచ్చేవి. ఫ్రస్ట్రేషన్ మ్యాథ్స్. చూసాంట అనిల్ గారు, బట్ డేట్స్ క్లాష్ అయ్యి కుదరలేదు. ఎఫ్ త్రీలో ఏమో పాండమిక్ కదా, ఎందుకు నన్ను వదిలేసాను. ఎఫ్ ఫోర్ లేదన్నా చిన్న హీరో క్యారెక్టర్ ఉంటే చాలు. అది నువ్వు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ బాబు, నువ్వు ఎప్పుడు ఖాళీ ఉంటే మేము చేస్తాం. సరేనా? సరే, థ్యాంక్స్ నాన్న. ఇప్పుడు సినిమాలో మీకు నచ్చి వచ్చినప్పుడు మీరు మ్యాన్ రీజన్స్ తో కవర్ చేస్తారు కదా, అలా ఇప్పుడు మా కోసం ఒక మ్యాన్ రీజన్ చేసి చూపిస్తారా? మెగాస్టార్ గారి మ్యాన్ రీజన్ కావాలి. ఎఫ్ త్రీ సినిమా బ్లాక్బస్టర్. మాకు కామెడీ మూవీస్ అంటే మేము మాకు చాలా ఇష్టం. మీవి కామెడీ ఇష్టమా, సెంటిమెంట్ ఇష్టమా, యాక్షన్ ఇష్టమా? నిజం చెప్పాలంటే నాకు అన్నీ ఇష్టం అమ్మా. యూనో, వెన్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ఆల్ ద మూవీస్, యూ షుడ్ డూ గుడ్ ఫిల్మ్స్ విత్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్లో కూడా వస్తుంది, యూనో సెంటిమెంట్లో కూడా వస్తుంది, కామెడీలో వస్తుంది. సో మిమ్మల్ని అందరినీ యూనో మీరు ఎంజాయ్ చేసి చూడాలని ఇలాంటి మంచి సినిమాలు తీస్తూ ఉంటాం. సార్, మీరు ఇంతమంది కామెడియన్స్తో వర్క్ చేశారు కదా, మీరు ఎవరిది కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకున్నారు? ఎవరిదంటే అందరూ, వాళ్ళు ఏ సీన్కి ఆ సీన్ వాళ్ళు ద బెస్ట్. సో పర్ఫెక్ట్గా చేశారంటే నాట్ ఒక పర్సన్ నేను పిక్ చేయలేను, చేసిన వాళ్ళందరూ టాప్ ఆర్టిస్టులు. ఎవ్రీబడి గేవ్ దేర్ బెస్ట్.